శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మదైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మార్గశిర మాసం, మొదటి లక్ష్మీవారి వ్రతం చేసుకున్నాను. అదే నోము. నోము కాదండి, వ్రతమే ఇది. నోము ఇంతకన్నా చాలా కష్టంగా ఉంటుందని విన్నాను. అమ్మని ఇక్కడ కూర్చోబెట్టుకున్నా. ఇది అనుకోకుండా ఒక అమ్మ ఇచ్చారు గిఫ్ట్గా నాకు, లక్ష్మీదేవిని. అమ్మకి అలంకరణ చేశాను. ముగ్గు వేసుకున్నానండి. వ్రత కథలో ఉంటుంది, ముగ్గు కూడా ప్రధానమే ఈ పూజకి. అంటే బయట పేడాలకి వెయ్యాలని ఉంది, కానీ ఉన్న దాంట్లో అలా వేసుకున్నాను నేను. నేతి దీపాలు పెట్టుకోవాలి. నేనైతే నేతి దీపాలే పెట్టుకున్నాను. నూనె ముట్టుకోకూడదు అని ఉంది అందులో, అందుకని చెప్పేసి. అష్టలక్ష్మిలు కదా అని 8 దీపాలు అనుకున్నా, బట్ పైన సరిపోలేదని ఇంకో 2 కింద పెట్టేసుకున్నా. బుజ్జి బుల్లి లక్ష్మీదేవి. ఇది ఎప్పుడు ఉండే అమ్మ. పులగన్నం చేసుకున్నానండి నైవేద్యం. ఇక్కడేమో నాకు చిన్న కనకమహాలక్ష్మి అమ్మది లాకెట్ ఉంది నా దగ్గర, అమ్మకి తులసి సమర్పించుకున్నాను. అంటే ఇంకా 5 వారాలు కదా, సరే అని చెప్పేసి అందుకే అమ్మని అలా కూర్చోబెట్టేసుకున్నా. ఇక్కడైతే ఇంకా అలా కూర్చొని ఉంటుంది కదపకుండా అని చెప్పి. ఈ 1 మంత్ ఎన్ని వీక్స్ వీలైతే అన్ని వీక్స్ చేసుకుంటాను. బుక్లో కూడా కథ అంతా పూర్తిగా లేదండి, అంతా సగం సగమే ఉంది. చదివినప్పుడు నాకు అర్థమైంది దాంట్లో సగం కథ లేదని. అంటే పూజలో చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం. లాస్ట్ ఇయర్ చేసుకున్నాను, కానీ దీపం పెట్టేసుకున్నాను అంతే. ఇలా ఒక కథ ఉంటుంది, అది చదవాలి అని చెప్పి నాకు కూడా తెలీదు. ఇయరే తెలుసుకున్నాను నేను. కథ అయితే విన్నాను ఎప్పుడో, కానీ ఇయరే బాగా తెలుసుకున్నాను. ఓకే, ఇలా ఇలా చేసుకోవాలా అని చెప్పేసి అందుకని చెప్పి చేసుకున్నా. అనుకోకుండా కనక మహాలక్ష్మమ్మ గుడికి కూడా వెళ్ళాను మొన్న. అమ్మ బుక్ తెచ్చుకున్నా, దీంట్లో ఉంది కదా. మీకు కావలిస్తే ఇది నేను PDF చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. లేదు అంటే కమెంట్ చేయండి, నేను పెడతాను లింక్ మీకు. బుక్ అయితే చాలా పెద్దది, ఐ మీన్ అంటే చాలా ఉన్నాయి. అన్నీ చదవలేదు నేను, ముఖ్యమైనవి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను. స్టోరీ అమ్మది కదంతా. కానీ లక్ష్మీదేవి బాగా నచ్చింది, ఇంకలా చక్కగా భలే కూర్చుంది. అమ్మ కూడా డిఫరెంట్గా ఉంది, అమ్మ ఫేస్ కూడాని. ఆ ముగ్గు, అమ్మ, దీపాలు అంతే, చాలా బాగుంది.
మొత్తం 5 వీక్స్ చేసుకోవాలి. అంటే కుదిరితే తప్పకుండా చేసుకోండి, కుదిరని వాళ్ళని మనం ఏం చేయలేము. కుదిరితే మాత్రం ప్రతి లక్ష్వారము ఈ వారం అయిపోతే నెక్స్ట్ లక్ష్వారము అలా మొత్తం 5 వీక్స్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఇంకా నైవేద్యాలు అవి మనకి స్టోరీలో ఉంటాయి, అలా కూడా చేసుకోవచ్చు. లేదు లేదు అనుకుంటే ఈ పులగన్నము లేదంటే పాయస అన్నము అదన్నా సరే స్వీట్ది, అవి రెండు కూడా మీరు చేసుకొని ఒక వారం ఇదైతే ఒక వారము అలా కూడా చేసుకొని పెట్టుకోండి. తెలుసు కదా ప్రధానమైనది మనసు, మనసు పెట్టి పూజించుకోవాలి అంతే. నేను ముందే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు రొంప చేసేసి ఇంకా చాలా ఏమి చేయలేక చెప్పలేక అలా పోస్టులు పెట్టేస్తున్నాను అంతే. అమ్మా నాన్న అయిపోయింది కార్తీక మాసం. ఈరోజంతా కూడా తలకి నూనె పెట్టుకోకండి. మీరు కథ చదివితే మీకు అందులో అన్నీ ఉంటాయి, తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, నెయ్యితోనే దీపం పెట్టాలి లేదు అలా అనుకోకండి. మీకు ఏది ఉంటే దాంతోనే ఉన్న దాంట్లోనే పూజ. ఒకవేళ నెయ్యి దొరకకపోతే మీ దగ్గర అవ్వకపోతే నూనెతో అన్నా పెట్టుకోండి. ఏముంది అమ్మకి ఆ విషయం చెప్తాం అంతే. మనసు విప్పి అమ్మతో మాట్లాడండి, మాట్లాడి చక్కగా పూజ చేసేసుకోండి. ఒకసారి చీకట్లో కూడా చూపించేస్తా. బుల్లి లక్ష్మీదేవి, పుజ్జి లక్ష్మీదేవి. నేను కొన్న కన్నా గిఫ్ట్స్ ఎక్కువలేండి. అమ్మ వస్తుంది అన్ని రూపాల్లోని, చక్కగా వచ్చి కూర్చుంటుంది. సరే అయితే ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః.